చాలా బాగుంది అన్న, చాలా బాగుంది అంటే ఓకే నేను చాలా బాగుందనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళు కష్టపడే తీసే ఉంటారు, చాలా కష్టపడి తీస్తారు ఒక సినిమాని, అంత సింపుల్గా తీయరు. కానీ ఇంకొకటి, జనాలు కూడా కష్టపడి పైసలు సంపాదించుకొని ఇంట్రెస్టింగ్గా చూడిచి ఎంజాయ్ చేయాలనే వస్తారు. కానీ వాళ్ళని డిసప్పాయింట్ చేస్తే మాత్రం మీ పైసలు మీ జేబులు నిండవు, ఏం నిండవు, ఏం కాదు. సినిమా స్టోరీ ఓకే అంతే. క్లైమాక్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ ముందు చాలామంది లేచి వెళ్ళిపోతున్నారు, లేచి వెళ్ళిపోకండి. క్లైమాక్స్ చాలా బాగుంది, మంచి ఐ ఇస్తుంది క్లైమాక్స్ ఒక్కటి. స్టోరీ అంతా ఏం లేదు. బోయపాటి గారు డైరెక్షన్ బాగుంది, ఆయన ఫైట్స్ అందరికీ ఇష్టం, అది కూడా బాగుంది. రామ్ యాక్టింగ్ సూపర్ ఉంది, రామ్ లుక్స్ నాకు చాలా నచ్చాయి. హీరోయిన్ కూడా ఓకే, హీరోయిన్ స్టోరీలో ఇన్వాల్వ్ అయింది కానీ ఓకే. ఇంకా సాంగ్స్ తమన్ కూడా ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు, తమన్ కూడా చాలా మంచిగా చూపించిండు. సాంగ్స్ అవన్నీ ఎంజాయ్ చేసేటట్టు ఉన్నాయి, కానీ ఎంజాయ్ చేయట్లేదు ఎవరు. ఎందుకు, స్టోరీ లేదు సినిమాలో. ఆ సినిమా ఒక సినిమా అనేది బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక ఐలో పోతుంటే, ఇంట్రెస్టింగ్గా జనాలు ఇంట్రెస్టింగ్ ఉంటే అక్కడ సాంగ్స్ వచ్చినా ఫైట్స్ వచ్చినా ఎంజాయ్ చేస్తారు. కానీ ఇంట్రెస్టింగ్గా లేదు, అక్కడ రొటీన్ ఉంది, రొటీన్గా నడుస్తుంది సినిమా. సినిమా బిగినింగ్ అయినప్పుడు రామ్ ఎంట్రీకి నాకు అయ్యి అనిపించింది, రామ్ ఎంట్రీ నచ్చింది. రామ్ ఎంట్రీకి అయ్యి అనిపించింది, లో అయిపోయింది. ఇంకా సినిమా అట్లనే పోతుంటే ఏంటి ఇది, ఇట్లా పోతుంది ఇట్లా పోతుంది అన్నట్టే ఉంది. నా పక్కన ఆయన నవ్వుతుండు, కొంతమంది లేచి వెళ్ళిపోతుర్రు. సైలెంట్గా ఉండడం ఏందన్న సాంగ్స్కి, సాంగ్స్కి ఫస్ట్ డే ఫస్ట్ షో ఎగరాలి, డ్యాన్స్లు వేయాలి, ఎట్లుండాలి. నేను ఇట్లా అనుకొని వచ్చిన, సైలెంట్గా ఉంటుర్రు. సైలెంట్గా ఉండడం అయితే కరెక్ట్ కాదన్న, ఇది కొంచెం మార్చండి. బోయపాటి గారు ఒక్కటే ఆయన, మీరు ఒకవేళ చూస్తే కనుక ఒక్కటే చెప్తున్నా, స్టోరీ మార్చండి, స్క్రిప్ట్ మార్చండి. మీలో మైనస్ ఏం లేదు, స్క్రిప్ట్ ఒక్కటి మార్చి ఒక ఇంట్రెస్టింగ్గా, ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి, ఇంకా మనకి ఆ రొటీన్ స్టోరీస్ అయిపోయినాయి, కొత్త స్టోరీ రాసి ఇచ్చిర్రంటే ఖచ్చితంగా మీరు కూడా ఒక టాప్ డైరెక్టర్స్లో ఒకరు అవుతారు. అంతే, ఆ స్టోరీ ఒక్కటి మార్చండి. ఇంకా స్క్రిప్ట్ లేదన్న, స్టోరీ లేదు, అంతే. స్టోరీ లేదు, ఇంకా నార్మల్గా ఉంది మూవీ. అన్ని సినిమాలని కూడా అనలేము మనం, అన్ని సినిమాలను కూడా ఇలా అనలేము. స్టోరీ ఓకే, కానీ క్లైమాక్స్ చాలా బాగుంది. బోయపాటి గురించి చెప్పు. బోయపాటి అన్న లాస్ట్ ఇయర్ వచ్చింది, గత సంవత్సరం సంవత్సరం వచ్చింది అఖండ, ఈ సంవత్సరం వచ్చింది స్కంద, బోయపాటి గారి స్కంద. సినిమా మాత్రం మామూలుగా లేదా వేరే లెవెల్. మీకు మాస్ పూర్ణకాలు కావాలంటే రండి సినిమాకి, రండి బోయపాటి గారి సినిమా స్కంద సినిమా చూడండి, వేరే లెవెల్. అంతే, సినిమా మాత్రం మామూలుగా లేదా డబల్ రామ్ గారి డబల్ యాక్షన్ వేరే లెవెల్గా ఉంది. ఎంట్రీ అన్న హీరోయిన్ ఎంట్రీ, హీరోయిన్ ఎంట్రీ వేరే లెవెల్గా ఉంది. అసలు ఈ సంవత్సరం మామూలుగా ప్రభాస్ గారు వస్తారనుకున్నాం, ప్రభాస్ గారు కాదు, ఈసారి మన రామ్ గారు వేరే లెవెల్లో నిలబెట్టారు. బోయపాటి గారు కూడా వేరే లెవెల్గా నిలబెట్టారు. మామూలుగా అయితే అఖండ సినిమా ఏ లెవెల్లో ఉందో అంతకు మించి ఉంది, ఇది అంతకు మించి ఉంది. మనం అఖండ 2 కోసం కూడా వెయిటింగ్ చేస్తున్నాం, స్కంద 2 ఉందని లీడ్ ఇచ్చేశారు, ఆ స్కంద 2 వస్తుందని వెయిటింగ్ చేస్తున్నాం. బోయపాటి గారు ఇంత త్వరగా వీలైతే అంత త్వరగా హీరోయిన్ యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ చెప్పేది ఉన్న స్త్రీల గురించి వేరే లెవెల్లో. స్త్రీల యాక్టింగ్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. తమన్ గారు అయితే ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చేశారు. బాక్సులు బద్దలు అయిపోతున్నాయి, అక్కడ నాకు ఏ విధంగా బద్దలైనాయో దీని కూడా అంతే లెవెల్లో బద్దలు అయిపోయినాయి. సాంగ్స్ బీజియమ్స్ అయితే బీజియమ్స్ మాత్రం మామూలుగా లేవు భయ్యా. సినిమా మాత్రం ఓవరాల్గా వేరే లెవెల్ ఉంది. 5.4 కట్అవుట్ చూడాయో, మామూలు కట్అవుట్ కాదు, తెలుసుయా, అది మామూలు ఫ్యాన్స్ కాదు, మామూలు ఉండే సినిమా పెంట పెంట అన్నమాట, చెత్త 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 స్వాప, మామూలు పెంట కాదు అది, వండర్ఫుల్ పెంట నిజంగా. బాగాలే కాదు బ్రదర్, అంత పెంట చేసిన అన్నమాట. ఆ ఫైట్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సినిమా గురించి నేను పెంట ఎందుకన్నా చెప్పనా, ఫైట్స్ ఉన్నాయన్న, మనకు తెలుసు ఫైట్స్ అంటే బోయపాటి గారి సినిమాలలో ఫైట్స్ ఎలా ఉంటాయి మన అందరికీ తెలుసు. ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం, బాలయ్య బాబుని చూస్తున్నాం, అలాంటిది ఈ ఫైట్ ఎలా ఉన్నాయో తెలుసా బ్రదర్, అస్సలు మామూలుగా లేదు ఆ ఫైట్లు. కానీ నిజంగా సినిమా మొత్తం ఒక లెవెల్ అయితే ఫైట్స్ ఒక లెవెల్. ఆ మాస్ క్లాస్ ఆడియన్స్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఆ డబల్ రోల్లో రామ్ గారు ఏమన్నా యాక్ట్ చేసారా, అదన్నా యాక్టింగ్ అంటే, అదన్నా సినిమా అంటే, అలా ఉండాలి బోయపాటి గారి సినిమాలు అంటే. నేను ఒకటే అనుకున్నా బ్రదర్, బాలయ్య బాబు గారిని చూపించినట్టుగా రామ్ గారిని ఏ విధంగా చూపిస్తారో ఏదో అన్న ఒక చిన్న డౌట్ ఉండే, కానీ నా డౌట్ కాదు కదా, ఇంకా అంతకు మించి ఉంది సినిమా. ఒకటే బ్రదర్, సినిమాలో ఆ సాంగ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఇద్దరు డబల్ రోల్లో ఇంట్రడక్షన్ కానీ హైలైట్. అసలు నిజంగా బోయపాటి గారు ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే కొత్త హీరోలకైనా పాత హీరోలకైనా బోయపాటి గారు నిజంగా ఆ ఇంట్రడక్షన్ మాత్రం చాలా బాగుంది. అలాగే మన శ్రీలీల గురించి చెప్తానే, గ్లామర్ గురించి చెప్పను, అమ్మా నువ్వు భలే ఉన్నావు. నిజంగా హీరో హీరోని ఎంత మాత్రం చూపించారో, హీరోయిన్ అంతకు మించి చూపించారు. ఆ గ్లామర్ కానీ, ఆ క్యూట్నెస్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది.
మెయిన్ ఒకటే సెంటిమెంట్ కోసాలకే సెకండ్ హాఫ్ మొత్తం సెంటిమెంట్ తోటి నింపేశారు. ఆ సెంటిమెంట్కే సినిమా హిట్ అయింది అనుకోవచ్చు అన్న. నాకు చాలా బాగా నచ్చింది సెంటిమెంట్ అనేది. అంటే సినిమాలలో గ్లామర్ కాకుండా సాంగ్స్ కాకుండా స్టోరీ కాకుండా సెంటిమెంట్ ఉంటే ఆటోమేటిక్గా సినిమా హిట్ అవుతుంది. అలాగే రామన్న పంచ్ డైలాగ్లకి అయితే ఇంకా ఎక్కడ తగ్గేదే లే. ఆ పంచ్ డైలాగ్లు కానీ ఆ కాలేజీలో ఉన్న సీన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. మెయిన్ సినిమాకి ఇంకో లెవెల్ ఎవరన్నా ఉన్నారంటే శ్రీకాంత్ అని చెప్తా. అలాగే మన ప్రిన్స్ సీఎం కొడు బ్రదర్గా ఒక మంచి క్యారెక్టర్ చేసిండు, చాలా బాగా అనిపించింది. ఫైట్స్ అన్న ఏ మాత్రం దగ్గర ఆ ఫైట్స్ కానీ, అంటే రామును చూపించిన విధానం, హీరో రామన్నను చూపించిన విధానం అయితే ఇంకా మరీ ఇన్ని సినిమాలు చేసినా ఎవరు చూపించలేదు. అంటే ఆ సినిమాకి సంబంధించి ఫైట్స్ అన్న మెయిన్ అయితే చెప్తున్నా. స్టోరీ స్టోరీ గురించి పక్కన పెడితే స్టోరీ కంటే ఎక్కువగా ఫైట్స్ ఉంటాయి, అదైతే క్లియర్ అన్న. లేదు అన్న, దానికి సంబంధం లేదు. అక్కడ బాలయ్య బాబు బాలయ్య బాబే, ఇక్కడ మన రాము అన్న రామన్నే. కాకపోతే మాస్ లుక్లో మనం ఇంతవరకు ఎప్పుడు చూడండి రాముని, కొత్తగా చూస్తాం అన్న. అన్నా అవును, బోయపాటి గారు కదా. మరి అసలు కంపేర్ చేయకండి అన్న, అసలు ఏ సినిమాకి ఏ సినిమా కంపేర్ చేయకండి. కాకపోతే బోయపాటి గారు అనేది ఒక నెక్స్ట్ లెవెల్ కాబట్టి రాము గారిని ఇంతవరకు ఎప్పుడు చూడండి మీ రీతిలో చూసినాం, ఆ గ్లామర్ కానీ ఎవ్రీథింగ్. నాకైతే స్కంద మూవీ అయితే బాగా నచ్చింది అన్న. స్కంద టూ కంటే రాము గారిని ఇంకోసారి బోయపాటి గారు ఇంకో సినిమా తీస్తే బాగుంది అనిపించింది. అంతే రేటింగ్ ఆ సినిమా చాలా బాగుంది. ఓకే, వండర్ఫుల్.